సంపూర్ణ జాతక కథలు. రెండవ భాగం. బోధిసత్వుడి ఆత్మవిశ్వాసం. బుద్ధుడు శ్రావస్తిలో విహరిస్తున్నప్పుడు శ్రావస్తికి చెందిన ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు జేతవనం వచ్చాడు. బుద్ధుడి ధర్మోపదేశం విన్నాడు, ప్రభావితుడయ్యాడు. ఇంద్రియ సంబంధం ఉన్న సుఖాలన్నీ దోషమయమని గ్రహించాడు, దుఃఖమయమని అర్థం చేసుకున్నాడు. దాంతో ప్రపంచం త్యజించి సాధు అయి భిక్షదీక్షను స్వీకరించాడు. 5 సంవత్సరాలలో ఆయన 2 మాత్రికలను విదర్శన క్రమాన్ని నేర్చుకున్నాడు. మాత్రికలు అంటే అధమ్మ పీఠకంలోని 7 గ్రంథాలలో ఉన్న తాత్విక విషయ సారం. విదర్శన క్రమం అంటే బౌద్ధ మూల సూత్రాలు. వీటిని నేర్చుకున్న ఆయన బుద్ధుడిని తన హృదయంలో నిలుపుకుని అరణ్యం చేరి సాధన చేశాడు. 3 నెలలు సాధన చేసినా సరే ఆయనకు అవభాస మాత్రము, నిమిత్త మాత్రము అనుభవానికి రాలేదు. అంటే ఈ ప్రపంచం శూన్యమన్న భావన కానీ ధ్యానంలో ప్రతిమ కానీ కనపడలేదు. దాంతో అతడు ఆలోచించాడు. బుద్ధుడు 4 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. దానిలో 4వవాడిని నేను. ఇక ఈ జన్మలో నాకు ఫలితం లభించదు, కాబట్టి అడవిలో నేను ధ్యానం చేసి వ్యర్థం. కాబట్టి అడవిలో అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేసే కన్నా జేతవనం వెళ్ళి బుద్ధుడి ముందు కూర్చొని ఆయన సుందరమైన మూర్తిని చూస్తూ ఆయన చేసే ధర్మబోధనలు వింటుంటే ఏదైనా లాభం కలగవచ్చు అనుకున్నాడు. జేతవనం చేరాడు. అతడు అడవికి వెళ్ళాడని అందరికీ తెలుసు. దాంతో అందరూ అతడి చుట్టూ చేరి అడిగారు, యోగాభ్యాసం చేయటానికి అడవికి వెళ్ళావు, నీ లక్ష్యం సిద్ధించిందా? పరివ్రాజకుడు అయినట్టేనా? పునర్జన్మ నుండి విముక్తి లభించిందా? దానికి అతడి సమాధానం వాళ్ళకి బాధ కలిగించింది. బుద్ధుడి బోధన విని సాధువైన వాడివి విఫలమై ప్రయత్నం మానేయటం బాగాలేదు, బుద్ధుడినే పరిష్కారం అడుగుదాం అని బుద్ధుడి దగ్గరికి తీసుకువెళ్లారు. బుద్ధుడికి విషయం వివరించాడు. నిజమా? అడిగాడు బుద్ధుడు. నిజమే, ఒప్పుకున్నాడతడు. అతడిని కరుణపూర్వకంగా చూస్తూ అన్నాడు భగవానుడు, నువ్వు ప్రయత్నం మాని వెనక్కు ఎందుకు వచ్చావు? పూర్వజన్మలో నువ్వు ప్రయత్నం ఆరంభిస్తే వదలని వాడవు. నువ్వు ఒక్కడివే ఎవరి సహాయం లేకుండా 500 బళ్ళ జంతువులకు, మనుషులకు నీళ్లు ఇచ్చి మరణానికి చేరువ ఉన్న వారికి సుఖం కలిగించావు. ఇప్పుడు ఇంతలోనే అవిశ్వాసం ఏమిటి? ఇది విన్న ఆ సాధువుకు విశ్వాసం కలిగింది. ఆరంభించిన పని లక్ష్యం సాధించే వరకు ఆపకూడదని అర్థమైంది. అయితే భగవంతుడి మాటలు విన్న ఇతర భిక్షువులలో ఆసక్తి కలిగింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఈ జన్మలో ఈయన విశ్వాసం కోల్పోవడం తెలుస్తోంది, కానీ పూర్వజన్మలో ఈయన ఒక్కడే పశువులను, మనుషులను రక్షించడం మాకు తెలియదు. మీరు చెప్పటం వల్లనే తెలిసింది. దాన్ని మాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించారు. సరే వినండి, వినటం వల్ల మీలోనూ చైతన్యం కలగవచ్చు అంటూ పూర్వజన్మ కథ చెప్పడం ప్రారంభించాడు భగవాన్ బుద్ధుడు. పూర్వం వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలంలో బోధిసత్వుడు శార్దవాహ కులంలో జన్మించాడు. పెద్దవాడైన తర్వాత 500 బళ్ళతో ప్రయాణం చేశాడు. ప్రయాణం దారిలో ఎడారి భూమి చేరాడు. సూర్యోదయం తర్వాత ఎడారి త్వర త్వరగా వేడెక్కుతుంది. అందులో ఆ ఎడారిలో సన్నటి ఇసుక. దాంతో కొద్దిసేపటికల్లా ఎడారి కొలిమిలా తయారయ్యింది. భరించరాని వేడెక్కింది. ఆ వేడికి ఎవ్వరూ నడవలేని పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఎడారిలో పొద్దుటిపూట ప్రయాణం చేయరు, రాత్రిపూట ప్రయాణం చేస్తారు. పొద్దున్నే భోజనాధికాలు కానిచ్చి బళ్ళని చుట్టూ నిలిపి నిద్రిస్తారు. చల్లబడగానే బయలుదేరతారు. బళ్ళ ముందు నక్షత్రాల ఆధారంగా దిశను గుర్తుపట్టే నక్షత్ర జ్ఞానం కలవాడు ఉంటాడు. అతడు బళ్ళు ఏ దిశలో ప్రయాణం చేయాలో నక్షత్రాలను బట్టి సూచిస్తుంటాడు. శార్దవాహకుడు కూడా ఇదే రకంగా ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా గమ్యం చేరేందుకు 1 రాత్రి ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో ఆ సాయంకాలం భోజనాలు అయిన తర్వాత ఎలాగో తెల్లవారేసరికల్లా గమ్యం చేరిపోతామన్న నమ్మకంతో మిగిలిన వంట సామాగ్రిని, నీటిని పారబోయించాడు. దారి మధ్యలో అతడికి పట్టలేని నిద్ర వచ్చింది. దారి చూపేవాడు లేకపోవడంతో ఎడ్లబళ్ళు
తమకు నచ్చిన దిశలో నడిచాయి. తెల్లారింది, పళ్ళు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు నిద్రలేచి నక్షత్రాలను చూసి అతడు అరిచాడు, మనం నిన్న సాయంత్రం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే చేరుకున్నాం, బళ్ళను వెనక్కి తిప్పాలి అరిచాడు. అతడి అరుపును విన్నవాళ్లందరూ కంగారు పడ్డారు. ముందు రోజు తొందరపడి తిండి సామాన్లు పారవేసినందుకు బాధపడ్డారు. ముఖ్యంగా తాగే నీళ్లు పారబోసినందుకు బాధపడ్డారు, భయపడ్డారు. నీళ్లు లేకుంటే తమ పరిస్థితి ఏమవుతుందోనని ఊహించి నిరాశ చెందారు. ఎక్కడి వారు అక్కడే చతికిలబడ్డారు. వారంతా శక్తిహీనులయ్యారు. అప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ఊహిస్తూ బలహీనులవసాగారు. బోధిసత్వుడు ఇది గ్రహించాడు. తను కనుక అధైర్యాన్ని ప్రదర్శిస్తే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని అర్థం చేసుకున్నాడు. ధైర్యం ప్రదర్శించాడు. అందరూ నీరసంగా పడి ఉంటే తాను మాత్రం అటు ఇటు తిరిగి చూశాడు. ఓ చోట దర్భలు కనిపించాయి. గడ్డి ఉంటే నీళ్లు ఉండి తీరుతాయి అని అందరికీ ధైర్యం చెప్పాడు. అక్కడ తవ్వటం ఆరంభించాడు. దాంతో అంతవరకు నిరాశలో ఉన్నవారి ఆశలు చిగురించాయి. తవ్విస్తున్న వేపు చూడసాగారు. కాస్తంత లోతు తవ్విన తర్వాత రాయి తగిలింది. దాంతో అందరిలోనూ ఆశాజ్యోతి ఆరిపోయింది. తాను కూడా అధైర్యపడితే వారు మరింత నీరసిస్తారని బోధిసత్వుడికి తెలుసు. అందుకని గుంటలో రాయిపై నిలబడి ప్రోత్సహించాడు. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ రాయి కింద నీరుంది, దాని శబ్దం నాకు వినిపిస్తోంది. తవ్వండి, రాయిని విరక్కొడితే దీని కింద నీరుంటుంది అన్నాడు. అతడిచ్చిన ప్రోత్సాహంతో బండ తవ్వుతున్నవాడు రెట్టించిన ఉత్సాహంతో రాతిపై దాడి చేశాడు. ఆ దెబ్బకు అంత పెద్ద బండ పగిలింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న బండ పగలడంతో తాటి ఎత్తు ప్రమాణంలోకి ఎగసింది నీరు. దాంతో అందరి ప్రాణాలు లేచివచ్చాయి. జీవితంలో ఎప్పుడూ నీరు చూడనట్టు వారు సంబరాలు చేసుకున్నారు, సంతోషించారు. నీరు తాగారు, నీటిలో ఆడారు. రెట్టించిన ఉత్సాహంతో పాతవైన బండి చక్రాలు నరికి వాటిని వంట చెరుకుగా ఉపయోగించి వంట చేశారు. కడుపు నిండా తిన్నారు. పశువులకు దాణా వేశారు. సాయంత్రం వరకు విశ్రమించి సాయంత్రం కాగానే ప్రయాణం ఆరంభించారు. తాము కనుగొన్న నీటి ఊట దగ్గర స్తంభం పాతారు. వారు తమ గమ్యం చేరారు. తెచ్చిన సామాన్లను రెట్టింపు ధరకు అమ్మారు. బోలెడంత లాభం సంపాదించి తిరిగి తమ తమ ఇళ్ళు చేరుకున్నారు. తమకు ఆయుష్ ఉన్నంత వరకు జీవితం గడిపి తర్వాత తమ కర్మను అనుసరించిన రూపం పొందారు. బోధిసత్వుడు కూడా దానధర్మాలు చేశాడు, పుణ్యకార్యాలు చేశాడు. తర్వాత తన కర్మను అనుసరించిన గతిని పొందాడు. ఒక ప్రయత్నం ఆరంభించిన తర్వాత నిరాశ చెంది ప్రయత్నాన్ని వదిలేయకూడదు. ప్రయత్నిస్తే రాతి నుండి కూడా నీటి ఊటను తీయవచ్చు. విధి ఎప్పుడూ ప్రయత్నశీలుడికే సహాయం చేస్తుంది. ప్రయత్నం చేయని వాడు ఎందుకూ పనికిరాడు అని చెప్పాడు బుద్ధుడు. అతడి కథలో లీనమైపోయిన వారంతా దీర్ఘంగా నిట్టూర్చారు. ఈ పూర్వజన్మ కథలో నేను తవ్వమనగానే తవ్వి బండ ఎదురైనా నా ప్రోత్సాహంతో ఉత్సాహం తెచ్చుకుని బండను పగలగొట్టిన వాడు ఇప్పుడు సాధుత్వం స్వీకరించి అడవికి వెళ్ళి తపస్సు చేసి నిరాశ చెంది వెనుతిరిగి వచ్చిన భిక్షువు. ఆ రోజు ఆ పటాలంలో ఉన్నవారు మీరంతా, ఆ ప్రధాన వర్తకుణ్ణి నేనే అన్నాడు బుద్ధుడు. మరుసటి రోజు మళ్లీ వారంతా విశ్వాసం కోల్పోయిన ఆ భిక్షువులను పట్టుకుని బుద్ధ భగవానుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడిని చూసి బుద్ధుడు రెట్టించిన కరుణతో, భిక్షు ఒక మార్గం ఫలవంతమవుతుందని చెప్పిన తర్వాత కొన్నాళ్ళవగానే నీకు ఫలితం లభించడం లేదని విశ్వాసం కోల్పోకూడదు. అలా విశ్వాసం కోల్పోతే లక్ష పైన విలువ కల బంగారాన్ని విడిచిన వ్యాపారిలా నువ్వు బాధపడతావు. భగవానుడి మాటలు అక్కడ ఉన్నవారందరిలో ఉత్సాహం కలిగించాయి. ఆ కథ ఏమిటో మాకు తెలపండి అని వేడుకున్నారు. అమితమైన కరుణతో భగవాన్ బుద్ధుడు ఆ కథ చెప్పడం ఆరంభించాడు. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.